హలో ఎవ్రీబడీ, ఈరోజు మనం చాలా టేస్టీగా అలాగే హెల్దీగా మినీ శాండ్విచ్ చేసుకుందామండి. ఇది మనకి పార్టీ టైంలో చాలా బాగుంటుంది, స్పెషలీ కిటీ పార్టీస్ అలాంటి వాటిల్లో. అలానే మన పిల్లల స్కూల్ బాక్స్కి స్నాక్ కింద పెట్టడానికి చాలా బాగుంటుంది, అండ్ ఈవినింగ్ టీ టైం స్నాక్ కింద కూడా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, జస్ట్ 2 మినిట్స్ చాలు. దీనికోసం నేను 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. మల్టీగ్రెయిన్ కానీ బ్రౌన్ బ్రెడ్ కానీ అయితే బెటర్ అండి. నార్మల్ స్వీట్ బ్రెడ్ కానీ మిల్క్ బ్రెడ్ కానీ కూడా తీసుకోవచ్చు, బట్ మల్టీగ్రెయిన్ ఆర్ బ్రౌన్ బ్రెడ్ అయితే ఇంకా మంచిది. దీంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ మెయినీస్ వాడుతున్నానండి. ఈ మెయినీస్ ఇంట్లో చేసింది, చాలా హెల్దీగా. ఈ మెయినీస్ కూడా మనం సింపుల్గా ఒకే ఒక్క నిమిషంలో హెల్దీ మెయినీస్ ఇంట్లోనే చేసుకోవచ్చు. వీడియో లింక్ మీకు ఈ వీడియో ఎండ్లో అటాచ్ చేశాను, చెక్ చేసుకోండి. మెయినీస్లో పెప్పర్ వేసానండి, అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. దాంతోపాటు నేను గ్రేట్ చేసుకుని రెడీగా పెట్టుకున్న క్యారెట్ వేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్స్. అలాగే 1 టేబుల్ స్పూన్ క్యాప్సికం వేసాను. మీ దగ్గర స్వీట్ కార్న్ ఉంటే అది కూడా చాలా బాగుంటుంది, లేదా ఇతర వెజిటబుల్స్ కూడా బాగుంటాయండి. వెజిటబుల్స్ మీ చాయిస్ని బట్టి వేసుకోవచ్చు. జస్ట్ ఇది మనం మిక్స్ చేసి రెడీగా పెట్టుకుందాము. అలానే ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్కి ఫ్రెష్ క్రీమ్ కానీ బటర్ కానీ రాసుకుందామండి. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ రెడీగా ఉంది, ఇది జస్ట్ పాల మీద నుంచి నేను అప్పుడే తీసాను. నేను ఫ్రెష్ క్రీమ్ అప్లై చేస్తున్నాను, మీరు కావాలంటే బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్ని బ్రెడ్ స్లైసెస్కి మనం ఫ్రెష్ క్రీమ్ రాసేసుకుందాము. పిల్లలకి పెడుతున్నట్టయితే కాస్త ఎక్కువగానే రాసుకోండి. ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్న మెయినీస్ మిక్స్చర్, మెయినీస్ వెజిటబుల్స్ మనం రెడీ పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్చర్ దీని మీద థిక్ లేయర్ అప్లై చేయండి. దాని మీద నేను కుకుంబర్ చిన్న పీసెస్ కట్ చేసి ప్లేస్ చేస్తున్నాను. మీరు కావాలంటే టమాటో కూడా ప్లేస్ చేసుకోవచ్చు కుకుంబర్తో పాటు. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వెజిటబుల్స్ని యూస్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ మనం పైన క్లోజ్ చేసుకుందామండి 2 బ్రెడ్ స్లైస్తో. దీన్ని మీకు కావాల్సిన షేప్ అండ్ సైజ్లో కట్ చేసుకోవచ్చు. నేను 2 స్లైసెస్ చేస్తున్నాను, మీరు కావాలంటే 4 స్లైసెస్ కూడా చేసుకోవచ్చు. ఇది పిల్లలకి స్నాక్స్ కోసం టిఫిన్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది. మెయినీస్ కూడా మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చాలా చాలా హెల్దీ. మనం ఎక్కడ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యూస్ చేయలేదు. నేను చెర్రీ టమాటోస్ ప్లేస్ చేస్తున్నానండి, చూడటానికి అందంగా కనిపిస్తుంది. స్పెషలీ మనకి ఇంట్లో ఏదైనా పార్టీ అవుతుంది అనుకుంటే, కిటీ పార్టీ టైంలో ఇలాంటివి మనం టేబుల్ మీద పెడితే చూడటానికి చాలా బాగుంటుంది. వెరీ వెరీ హెల్దీ, ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇంకొక స్లైస్ చేసి మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ చాలా హెల్దీ, అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఈ మినీ శాండ్విచెస్ని. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలానే హెల్దీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం కమ్మనైన అమ్మ వంట నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్, బాయ్ బాయ్.